దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి అందరూ బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజెంట్ గుంటూరు జిల్లా నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, గుంటూరు జిల్లాలో పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది, విజయవంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ సెంటర్లోనూ ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా అన్ని సౌకర్యాలను సిద్ధం చేయడం జరిగింది. ఎన్నికల నియమావళి ప్రకారం 3 అంచెల విధానం కూడా అమలవుతుంది. పోలింగ్ స్టేషన్కి సమీపంలో 3 అంచెల విధానమైనటువంటి బందోబస్తు, అదేవిధంగా ఓటర్లకు సంబంధించి తమ ఓటర్ల స్లిప్, అదేవిధంగా ఐడి కార్డుతో కలిసి వచ్చి ఓట్లు కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల సంఘం ఏదైతే సిఫార్సు చేసింది ఉన్నదో, పురుషులకు పురుషుల క్యూ లైన్లు, అదేవిధంగా మహిళలకి సపరేట్ క్యూ లైన్లు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసి దివ్యాంగులు, వికలాంగులకి ప్రత్యేకమైనటువంటి వసతులను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎన్నికలు ఎండాకాలం వచ్చిన తర్వాత జరుగుతున్న నేపథ్యంలో ఎండా వేడిమి తట్టుకోవడం కోసం ముందుగానే ఉదయం నుంచి కూడా 6.5 గంటల నుంచి కూడా క్యూ లైన్లో ఉండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం కనబరుస్తున్న పరిస్థితి ఉంది. గుంటూరు లూథరన్ కాలేజీలో చూస్తే గనక ఈ ఏదైతే 63, 62, 64 సంబంధించినటువంటి బూతుల్లో కూడా మొత్తం బారులు తీరి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. ఓటర్లు చూస్తే గనక ఉదయం నుంచే చేరుకొని తమ ఓటు హక్కు త్వరగా ముగించుకొని ఇళ్లకు వెళ్లాలనే ఆదృతతో ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచే క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్లో దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా భారీ బందోబస్తు తోటి కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ భారీ బందోబస్తు నడుమ ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో సిద్ధం కావడం జరిగింది. అంటే క్యూ లైన్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా వారికి వెండ నుండి రక్షణ కోసం టెంట్లు వేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. టెంట్లతో పాటు పోలీసులు రక్షణ వలయంగా కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ఓటర్లు ఉన్నారు. సార్, ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఓటర్ల సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? లేదండి, ఓటు హక్కు వినియోగించడానికి వచ్చాము. ఉదయం అదే 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చాలా క్రమశిక్షణగా ఉంది. అందరూ ప్రజలందరూ ఓట్లు వేయడానికి క్రమశిక్షణలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప పరిణామం. 60 సంవత్సరాలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే దీనికి మూలస్తంభమైన ఓటు హక్కు వినియోగించడం అనేది ఇంకా చక్కగా వృద్ధి చెందుతుందని, ఎలాంటి డోకా లేదని నా అభిప్రాయం అండి. అంటే ఎన్నికల కమిషన్ వారు వసతులు ఎలా ఏర్పాటు చేస్తారు? క్యూ లైన్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారండి. ఎలాంటి ఇబ్బంది లేవు. సీనియర్ సిటిజన్ కూడా సపరేట్గా ఏర్పాటు చేశారు. మహిళలుగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేవు. అన్ని సౌకర్యాలు ప్రతి వాళ్ళు కనుక్కుని ఐడెంటిఫై చేసేటట్టుగా చక్కగా ఏర్పాటు చేశారండి. అంటే పోలీస్ బందోబస్తు పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. పోలీసులు కూడా చాలా క్రమశిక్షణతో చక్కగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారండి. బ్రహ్మాండంగా ఉండి. మీరు ఏ నియోజకవర్గం అండి? మేము గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వేశారా ఓటు? వేశానండి, 64 వెస్ట్ నియోజకవర్గం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కదా బాగానే ఉన్నాయండి. ఇంత ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు, ఇది బాగా చేశారు. ఇక్కడ చూస్తే ఓటర్లందరూ కూడా ఓటు వేసిన వారు, ఓటు వేయాల్సిన వారు కూడా అందరూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అదే ఎన్నికల వాళ్ళు చేస్తున్నటువంటి తీరును కూడా ఆనందిస్తున్నారు. ఆనందించడమే కాకుండా ప్రతి ఒక్కరు తమకు సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి సౌకర్యాలు బాగున్నాయి, ఇబ్బంది లేకుండా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మహిళలకు మహిళలు, పురుషులకు పురుషులు క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సిద్ధం కావడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? మేము కోవల్పేట నుంచి వచ్చామండి, గుంటూరు. అయితే మేము లేట్గా నమోదు చేయడం వల్ల ఇక్కడ ఇచ్చారు, లేదంటే సమీపంలోనే పోలింగ్ కేంద్రాలు అరేంజ్ చేశారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడి కార్డు కూడా ఇవ్వడం అనేది చాలా మంచి పని సార్. ఓన్లీ నాట్ ఓన్లీ సిప్ యాజ్ వెల్ యాజ్ ఐడి కార్డు కూడా మా గుర్తింపు కార్డు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్ చేసి ఇచ్చారండి. చాలా బాగుందండి. ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఓటర్లు కూడా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వస్తే మీకు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చిన వారికి కూడా సౌకర్యాలు బాగున్నాయి. ఇటు మహిళలకు మహిళలు, పురుషులకు పురుషులకు సంబంధించి కూడా బారికేడ్స్ ఉండటమే కాకుండా వారికి సంబంధించి కూడా ఉండటం జరిగింది. సార్, మీ ఓటు వినియోగించుకున్నారా? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? వినియోగించుకున్నానండి. నా పేరు వరప్రసాద్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ప్రస్తుతానికి పర్వాలేదు. ఓటర్లు ఇంకా అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి తమ యొక్క ఓటు వినియోగించుకోవాలి తప్పనిసరిగా. ఇది రాజ్యాంగం మనకు ఇస్తున్న హక్కు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ప్రలోభాలకి లొంగకుండా
భాషకు కానీ మతానికి కానీ కులానికి కానీ ప్రాంతానికి కానీ ఎటువంటి వైరుధ్యాలు లేకుండా స్వచ్ఛందంగా ఎవరైతే నాయకులు మన కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళ కోసం మనం ఓటేసి వాళ్ళని గెలిపించటం కాదు, మనల్ని మనం గెలిపించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యంలో తమకు ఉన్నటువంటి ఓటును వినియోగించుకోవడం కోసం ప్రత్యేకంగా ఓటరు వేయాలి. ప్రతి 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ ఓటర్ల పండుగను విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే విధంగా కూడా ఓట్లు వినియోగించుకోవాలని కూడా స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలలోనూ 3 పార్లమెంటు స్థానాల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి కూడా ఇదే విధంగా బారులు తీరినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. బారులు తీరడమే కాకుండా తమ ఓటును వినియోగించుకోవడం కోసం కూడా అందరూ ఆదృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండండి. సీనియర్ సిటిజన్స్ కోసం ఎండావేడిని తట్టుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి చైర్స్ ఏర్పాటు చేయటము, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వసతులు కూడా ఇబ్బంది లేకున్నటువంటి చేసిన పరిస్థితి. మామగారు ఓటు వినియోగించుకున్నారా? ఓటర్ ఎన్నికల కమిషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. ఏదో అందరూ మంచి నీళ్ళు ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు అన్నారు, మాకేం లేదు. ప్యాకెట్లు కానీ అట్లాంటివి ఏమన్నా? తాతయ్య గారు ఓటు వేశారా? వేసాను. ఇక్కడ వృద్ధులు సైతం కూడా పోటాపోటీగా అందరితో కలిసి వచ్చి ఓట్లు వినియోగించుకున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. మహిళలకి సపరేట్ లైన్స్, అదేవిధంగా వెండ నుంచి తట్టుకోవడం కోసం కూడా ప్రతి ఒక్కరికి టెంట్ల మధ్య ఉన్నటువంటి క్యూ లైన్లు పాటిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. జిల్లా గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలలో ఒక పల్నాడు, అదేవిధంగా వినుకొండ ప్రాంతాల్లోనే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరలాయించి ఓట్లు కొంచెం లేట్ అయినటువంటి పరిస్థితి ఉన్నా కానీ తర్వాత నుంచి కూడా పోలింగ్ క్రమబద్ధీకరణ సాగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కేంద్ర బలగాలతో కూడా పూర్తి స్థాయి బందోబస్తును సిద్ధం చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా బూతు బయటనే వారికి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల వివరాలు, అంటే అభ్యర్థుల వివరాలకు సంబంధించి ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఏంటి అనేటువంటి అభ్యర్థుల వివరాలు, వాళ్ళ ఫోటోతో ఐడెంటిఫికేషన్ ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. వారితో పాటు మహిళలకి ఉన్నటువంటి గ్యాలరీలో కూడా వాటికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలకు సంబంధించి తమ ఓటు హక్కుతోటి తమను పరిపాలించే నాయకులు ఎన్నుకోవడం కోసం అందరూ కూడా ఉత్సాహంగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ క్రమేణ పెరిగే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. గుంటూరు జిల్లాలోని సంటిబిడ్డలతో కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. శ్రీనివాస్, ఈ 17 నియోజకవర్గాల్లో కొన్ని నరసరావుపేట అలాగే మంగళగిరి సత్తెనపల్లి కొన్ని ఏరియాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు కదా పోలీసులు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే ఎంపీ సీట్లకు సంబంధించి బాపట్ల, గుంటూరు అలాగే నరసరావుపేట ఇక్కడ కూడా కొన్ని ఏరియాలను సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు కదా, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందా? గుంటూరు జిల్లాలో 411 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ బూతులకు సంబంధించి కూడా ప్రత్యేక పోలీస్ బలగాలతో పాటు స్థానిక పోలీస్ బలగాలు కూడా ఎక్కువ సంఖ్యలో మోహరించి 3 అంచెల విధానాలతో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దాచాపల్లి, నషాపేట, వినుకొండ ఈ ప్రాంతాలకు సంబంధించి ఫ్యాక్షన్ గ్రామాలుగా ఉన్న వాటిల్లో బైండోవర్ కేసులు నమోదు చేయడము, అదేవిధంగా ముందుగానే ఆ గ్రామాలలో ప్రచారం నిర్వహించి ఓటు వినియోగించుకోవడానికి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగజేసినా కానీ సహించే పరిస్థితి లేదు, కేసులు నమోదు చేస్తాము, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఆ గ్రామాలు పూర్తిగా పోలీసులు కంట్రోల్లో తీసుకోవడమే కాకుండా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి కనెక్టివిటీ ఏర్పాటు చేసి వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ప్రతి కదలికను గమనించే విధంగా కూడా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం జరిగింది. అంటే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కూడా ఆ పోలింగ్ బూతుల వద్ద సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడము, అదేవిధంగా మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కూడా ప్రతి కదలికను గుర్తించే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫ్యాక్షన్ గ్రామాలలో పోలీసులు, అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం కావడం జరిగింది. అంటే కొన్ని గ్రామాలకు సంబంధించి ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేసి అటువంటి నేతలను ముందుగానే పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చి వారికి సంబంధించినటువంటి హెచ్చరించినటువంటి పరిస్థితి ఉండడం కూడా జరిగింది. ఇక డెల్టా ప్రాంతంలో చూసుకుంటే ఇటు రేపల్లె, బాపట్ల, పొన్నూరు ఈ ప్రాంతాలలో కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా కానీ వారికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి పోలింగ్ సరళీకృతంగా జరిగే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క ఘటన చూసుకుంటే నషాపేటలో ఉన్నటువంటి యలమంద గ్రామానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామ
గ్రామంలో చూస్తే గనక వైసీపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ ఏజెంట్ల మధ్య జరిగినటువంటి ఒక ఘటన నమోదు కావటము, మరో చోట వినుకొండ సమీపాన చూసుకుంటే గనక అక్కడ ఒక ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి ఘటన కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1110 బూతులకు సంబంధించి చూసుకుంటే గనక ఈ చిన్న రెండు ఘటనలు మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇక గుంటూరు పట్టణంలో అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినటువంటి పరిస్థితి ఉన్నా కానీ వాని ప్లేస్ లో కొత్తవి రీప్లేస్మెంట్ చేసి ఈవీఎంల ద్వారా కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటికే 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికలు 2 గంటలు గడిచాయి. ఈ 2 గంటల్లో కూడా 6 నుంచి 8% పోలింగ్ నమోదైందని కూడా ఎన్నికల అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గత ఎన్నికల కాడికి భిన్నంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో పోలింగ్ శాతం క్రమక్రమేణా పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. గత రికార్డులను క్రాస్ చేసి అత్యధిక సంఖ్యలో పోలింగ్ నమోదవుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక రాజకీయ పార్టీలకు చూస్తే గనక వారికి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి వారిని పోలింగ్ బూతుల వరకు చేర్చడంలో సఫలీకృతమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ అదేవిధంగా బస్ సౌకర్యాలు ఏర్పాటు చేసి ఓటర్లను తరలించడము, పోలింగ్ బూతుల వద్ద వారికి కావలసినటువంటి వసతులు కూడా సిద్ధం చేయడం, వారి ఓటర్ స్లిప్పులతో పాటు వారికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్స్ కూడా అన్ని అందుబాటులో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే చూస్తే గనక ఎన్నికలకి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు రాజకీయ పార్టీలు అదేవిధంగా పోలీసులు ఎన్నికల కమిషన్ అందరూ కూడా అన్ని విధాలుగా కూడా సమకూర్చి వారికి సంబంధించినటువంటి దగ్గర ఉండి కూడా పోలింగ్ జరిగే విధంగా కూడా సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు సిద్ధం చేయడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం యూజ్ చేసుకొని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మహిళలు కూడా ఈసారి భారీ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మహిళా ఓటర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వారి పోలింగ్ శాతం కూడా అధికంగా పెరిగేటట్టు కూడా కనపడటం జరిగింది. అంటే ఉదయం నుంచి బారులు తీయడమే కాకుండా మధ్యాహ్నం సమయానికి ఎండ అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా తమ పనులు ప్రశాంతంగా ఫ్రీ అవుతాయనే ఒక భావన కూడా వాళ్ళలో ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా పొద్దున్నే పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే పోలింగ్ సంబంధించి ఎన్నికల అధికారులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ గ్రామీణ స్థాయి వాతావరణంలో ఉన్నటువంటి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా తమ ఓటులు వినియోగించుకోవడానికి వీలు పడే విధమైనటువంటి పరిస్థితిని కూడా కల్పించడం ద్వారా చాలా హ్యాపీగా వీలైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక్కడ యువత అదేవిధంగా మహిళలతో పాటు మధ్య వయస్కు వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉదయం నుంచే క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే ఎన్నికలకు సంబంధించి తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకొని తమను పాలించే నాయకులు మేమే వెన్నుకుంటాము అనే ఒక నినాదంతో ఓటర్లందరూ కూడా ముందుకు కదిలినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఓటర్లకు సంబంధించి స్లిప్పుల పంపిణీ కానీ అదేవిధంగా వారి ఐడెంటిఫికేషన్ కి సంబంధించి కూడా ముందుగా ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రచారం కూడా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అంటే ఓటర్లని ఓటింగ్ వేయటానికి పోలింగ్ బూత్ వద్దకు చేర్చడానికి ఎటువంటి ప్రచారం అవసరమో ఆ ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారం ద్వారా కూడా వారందరూ ఓటర్లకు సంబంధించినటువంటి వారిని పోలింగ్ బూతులకు చేరుకుంటున్నారు. అంటే ఒక నియమావళి ప్రకారం ఏ బూతులో ఎక్కడి నుంచి ఏ ఓటింగ్ సంబంధించిన వారు ఉన్నారు, ఏ బూతులు ఎలా ఉన్నాయనేది కూడా పూర్తి స్థాయిగా పబ్లిష్ చేయటము, వారు ఉన్నటువంటి వార్డుల్లో కూడా ప్రచారం చేయడం ద్వారా కూడా ఇవన్నీ సాధ్యమైనని కూడా చెప్పుకోవచ్చు. ఇక పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం చూస్తే కనుక సీసీ కెమెరాలు, బాడీ లాంగ్వేజ్ కెమెరాలు, షాడో టీములు ఇలా అన్ని రకాల వారితో కూడా పూర్తి స్థాయి కూడా బందోబస్తును సిద్ధం చేశారు. ఇట్లా బందోబస్తు సిద్ధం చేయడం ద్వారా ఆ సమీప ప్రాంతం పోలీసులు పోలింగ్ జరుగుతున్నటువంటి సమీప ప్రాంతాలకు సంబంధించి కూడా వారి కంట్రోల్లో తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరుగుతుంది. చూస్తే కనుక మేడం ఓటు వినియోగించుకున్నారా? వినియోగించుకున్నామండి. ఎలా అనిపించింది ఓటు వేయటం ద్వారా క్యూ లైన్ లో వెళ్ళి? చాలా బాగా అనిపించింది. ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ చూస్తే కనుక మీరు ఓటు వినియోగించుకున్నారండి? వినియోగించుకున్నాను. ఏ నియోజకవర్గం, ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరేనండి, కొరిటిపాడు. ఈ ఓటుకి సంబంధించిన వారు కూడా ప్రతి ఒక్కరూ తమ ఆనందంగా ఓటు వినియోగించుకున్నామని చెబుతున్నారు. ఉదయం నుంచి వస్తున్న వారే కాకుండా క్రమక్రమేణ గుంటూరు పట్టణ ప్రాంతము అదేవిధంగా పల్లె ప్రాంతము అన్ని ప్రాంతాల్లో కూడా ఓటింగ్ సరళి పెరుగుతూ ఉంది. ఓటింగ్ సమయం ప్రతి గంట గంటకి
ఎక్కువయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఉదయం నుంచి 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రతి గంట గంటకి కూడా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఇక రూరల్ ప్రాంతాలు చూసుకున్నట్లయితే గనక గుంటూరు జిల్లాలో ఇటు రేపల్లె, పల్నాడు ఈ ప్రాంతాలే కాకుండా ఇటు ఏదైతే రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఓటింగ్ సరళి చాలా బాగుందని చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక గుంటూరు పట్టణంలో చూసుకుంటే గనక కలెక్టర్ కోనా శశిధర్, అదేవిధంగా అర్బన్ రూరల్ ఎస్పీ ఎవరైతే రాజశేఖర బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా గుంటూరుకు సంబంధించినటువంటి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోటా చంద్రశేఖర్, ఇలా ప్రముఖులందరూ కూడా గుంటూరు పట్టణంలోనే తమ ఓట్లు ఉన్నాయి, ఆ పట్టణంలోనే ఉన్నటువంటి ఓటర్లు కూడా వినియోగించుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లు కూడా అవగాహన కల్పించే విధంగా కూడా ఓటర్లు దగ్గర ఉండి వారి స్లిప్పులు పంపిణీ చేయడమే కాకుండా ఓటు యొక్క విలువను కూడా తెలియపరుస్తూ కూడా వారందరికీ కూడా ఒక అవగాహన, అదేవిధంగా ఓటుపై ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా వాళ్ళు పెంచినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫాలో ఒకే టైంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల అధికారులు పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు, పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఓటును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సార్, ఓటు వేశారా? ఓటు వేయటం ఎలా అనిపించింది? మాకు ఓటు వేయటం బాగా సంతృప్తిగా అనిపించిందండి. ఓటు బాగానే జరిగింది, బాగా క్రమశిక్షణగానే ఉందండి. మాకు బాగా నచ్చింది. మేము గుంటూరు నుంచి మాట్లాడతాం. అంటే ఇక్కడ ఈ సదుపాయాలు, ఎన్నికల కమిషన్ వారి సదుపాయాలు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ ఎన్నికల సదుపాయాలు బాగానే ఉన్నాయండి, ఏమీ ఇబ్బంది లేదు. ఓటింగ్ కార్యక్రమం బాగానే, గొడవలు అట్టాటి ఏమి లేకుండా బాగా జరిగింది. అంటే చూస్తే ఓటు వేసి వస్తున్న వారందరూ కూడా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, తమ ఓటు వినియోగించుకోవడం ఆనందంగా ఉందంటారు. మేడం, ఓటు వేసారా? ఓటు ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ. ఇక్కడ వర్గం ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం, అటు మాది వచ్చేటప్పటికి కొరిటపాడు. ఎన్నికల కమిషన్ కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఎలా అనిపిస్తున్నాయి? ఇబ్బంది ఏం లేదండి ప్రస్తుతానికైతే. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో టెంట్లు వేయించడం అవన్నీ చేశారు. వాటర్ అవైలబుల్ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. అమ్మగారు ఎలా ఉంది ఓటింగ్? బాగానే ఉంది నాన్న, బాగానే వేసాము. మీరు వృద్ధులరా, ఇక్కడికి రావడానికి ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఏం లేదు, బ్రహ్మాండంగా కుర్చీలోనే కూర్చున్నారు. ముందరనే పంపించారండి నన్ను, ఏమి ఇబ్బంది ఏం పడలేదు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సీనియర్ సిటిజన్స్ ని కూడా ముందుగానే క్యూ లైన్లతో పని లేకుండా తమను పంపించారు. తమ ఓట్లు వేయటం కూడా తమకు సంతోషంగా ఉంది, తమను పరిపాలించే నాయకుడిని ఎన్నుకోవటం కోసం తమ ఓటు చాలా సంతోషంగా వేస్తున్నామని కూడా ఇక్కడ చేరుకున్నటువంటి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. శ్రీనివాస్, మిగతా జిల్లాలు చూస్తే చాలా జిల్లాలు ఓట్ల గల్లంతు విషయం కనిపిస్తోంది, అలాగే ఇంకా చాలా మంది ఆ పోలింగ్ బూత్ల వద్ద ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు మిగతా జిల్లాలో తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితి గుంటూరు జిల్లాలో ఏమైనా కనిపిస్తుందా? గుంటూరు జిల్లాలో ఓటింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒక పల్నాడు ప్రాంతంలో తప్పితే కనుక మిగిలిన డెల్టా, రాజధాని, గుంటూరు పట్టణ ప్రాంతాలలో కూడా ప్రతి ఏర్పాట్లు కూడా బాగున్నాయని కూడా ఓటర్లందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పోటాపోటీగా ఏజెంట్ల మధ్య గొడవ కానీ, అదేవిధంగా ఆధిపత్య పోరులు కానీ అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద కానీ, పోలింగ్ బూతుల సమీపంలో కానీ ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే చూస్తే కనుక ఈరోజు ఉదయం 7 గంటల నుంచే గుంటూరులో ఉన్నటువంటి దాదాపు 900 గుంటూరు జిల్లాలో 900 పోలింగ్ బూతులకు సంబంధించి కూడా ప్రతి చోట పోలింగ్ అవేర్నెస్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి దగ్గరకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వసతుల పట్ల కూడా అందరూ ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా చాలా సంతోషంగా ఉన్నారు. తమ ఓటును వినియోగించుకోవడం కోసం మేము వచ్చి స్వచ్ఛందంగా క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని కూడా హ్యాపీగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ఘటన గుంటూరు జిల్లాలో, ఒక పల్నాడు వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఘటనే మచ్చగా మిగిలే విధంగా ఉంది. అక్కడ ఒక చోటనే ఒక ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి సమాచారం ఉండటంతో అక్కడ రీప్లేస్మెంట్ చేస్తూ కూడా ఈవీఎంలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే చూస్తే కనుక ముందు మాక్ పోలింగ్ ద్వారా ఒక అవగాహన కల్పించి అవగాహన ద్వారా కూడా ఓటర్లు వేయడానికి వాళ్ళకి పూర్తి స్థాయి కూడా సిద్ధం చేయడంతో ఓటర్లందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక ఓటర్లకు ఇక్కడికి చేరుకున్న వారు చూస్తే కనుక పూర్తిగా వాళ్ళు ఓటర్లకు సంబంధించినటువంటి తాము స్లిప్పు ఓటు నమోదుకు సంబంధించినటువంటి ఫామ్తో చేరుకున్నాము, ఓటర్ల స్లిప్ ద్వారా మేము చూపించాము, అదేవిధంగా మా ఆధార్ కార్డు ద్వారా ఈ రెండింటి ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు, ఈ రెండు ఉండడం ద్వారా మేము ఓటు వినియోగించుకున్నాము, ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నా లేకపోయినా కానీ ఆధార్ కార్డు, అదేవిధంగా ఓటర్కి సంబంధించి ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి స్లిప్ ఉన్నా ఈ రెండింటి ద్వారానే ఓటు వినియోగించుకోవడానికి వెసులుబాటు కూడా చాలా బాగుందని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో ఓటు గుర్తింపు కార్డు లేకపోతే ఓటు లేదు అనే ఒక
అపోహ ఉండేది, అపోహను కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తూ కూడా ఎన్నికల కమిషన్ మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.